టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ ను విలీనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా అని భట్టి విక్రమార్క హెచ్చరిస్తే కాంగ్రెస్ పై నమ్మకం లేకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇదొక జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇది. నువ్వు అడ్డగోలుగా నేను విలీనం చేస్తున్నావు అని చెప్తే చూస్తూ ఊరుకోవటానికి, లేకపోతే వ్యవస్థలు దాని సమాచారం తెలియనటువంటి వ్యక్తులు కాదు కాంగ్రెస్ పార్టీలో ఉంది. నువ్వు విలీనం చేస్తే చేచూడు, అసలు నీ ప్రభుత్వం ఉంటుందా, నువ్వుంటావా కూడా మీ సంగతి తెలుస్తాం. రాజ్యాంగ విరుద్ధంగా అప్రజాస్వామ్యంగా పరిపాలన చేసిన పరిస్థితులు ఏర్పడితే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్కి దారితీస్తుంది. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్కి దారితీస్తే అసలు ఆ ప్రభుత్వాలని రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి చివరికి నీ ప్రభుత్వాన్ని రద్దు చేపించుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, కేసీఆర్ని హెచ్చరిస్తా ఉన్నాం. అవన్నీ తిక్కతిక్క మాట్లాడరు అలాని, అంటే మీ టీవీలో చూపించడానికి ఫోకస్గా ఆ పేపర్లో రాయడానికి పనికొచ్చే మాటలు అవి, దాని రియాలిటీ ఏమి ఉండదు కదా. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే ఉన్నోళ్ళనైతే కాపాడుకోండి. మీకు దిక్కు దీవానం లేక మేము నమ్మకనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. చట్టాలు వ్యవస్థలు అంటే మీకు ఒక్కొనికే తెలుసు, మాకు తెలివేమో. ఇప్పుడు 88 సీట్లు గెలిచిన తర్వాత మాకేం అవసరం ఉంటుందా, మీ మీద నమ్మకం లేదు.